Kako si potem tv prej iz Landrake namestite? సెక్షన్ ఫోర్ నైంటీ ఫోర్ అంటే ఫోర్ నైంటీ సెవెన్ తీసేసారు కాబట్టి ఫోర్ నైంటీ ఫోర్కి దాని ఇంపార్టెన్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆ సెక్షన్ ఏం చెప్తుంది దాంట్లో ఉండే పనిష్మెంట్స్ ఏంటి ఆ సెక్షన్ ప్రకారంగా కనుక మీరు పోలీసుకి కానీ మీ భార్యకు కానీ దొరికితే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే ఒక ఒక విధంగా ఏంటంటే ఫోర్ నైంటీ సెవెన్కి ముందు ఫోర్ నైంటీ ఫోర్ ఒకటి ఉంది దానివల్ల మనము ఆ విధంగా కోర్టుకి మనం ఆన్సరబుల్ సొసైటీకి మనం ఆన్సరబుల్ పోలీసు ఏంటంటే మనల్ని ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు అనేది ఎవరో మాట్లాడట్లేదు ఎక్కడ చూసినా సహజీవనం చేయొచ్చు సహజీవనంతో కలిసి ఉండొచ్చు మాది సహజీవనము అని ఇలాగా కుంటు సాకులు చెప్పుకుంటూ ఆ సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ వరకు వచ్చే వరకు కానీ ఆ విషయాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఏంటంటే మొదట ఫోర్ నైంటీ ఫోర్ ఏంటంటే బయోగమీ బయోగమీ అంటే ఏంటంటే ఒక భార్యతో కానీ భర్తతో కానీ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ ఉండగా అంటే లీగల్గా వాళ్ళు డైవర్స్ తీసుకోకుండా వేరొక వ్యక్తితో కలిసి బ్రతకడం అనేది ఏంటంటే దాన్ని మన సహజీవనం అంటున్నారు కానీ సహజీవనంలో కూడా ఎలా అంటే దాన్ని కావాలనుకుంటే మీ ఫొటోస్ కానీ కొన్ని ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఉండే మెడికల్ హిస్టరీ కానీ అంటే వాళ్ళు మెడికల్ సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఏదైనా కానీ మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని సహజీవనంలో కూడా ప్రూఫ్ చేయగలిగే సత్తా అనేది చట్టానికి ఉంది అలాగే అడ్వకేట్స్ కూడా ఏం చేయొచ్చు అనేది చాలామంది కేసులు వేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది సో మీరు భార్యను వదిలిపెట్టి కేసు కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వకుండా భార్యను కూడా ఇబ్బంది పెడుతూ వేరొక లేడీతో లేకపోతే వేరొక మేల్తో మీరు రిలేషన్షిప్ పెట్టుకొని పిల్లల్ని కనివడము ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవడము లైక్ అదే హిస్టరీ అంతా కూడా మెడికల్ హిస్టరీలో కూడా పేరెంట్స్కి పేరెంట్స్గా వైఫ్ అండ్ హస్బెండ్గా బర్త్ సర్టిఫికేట్లో యాడ్ చేయడము తర్వాత ఇట్లాంటిది బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాంటి ఏమున్నా కూడా మీ వైఫ్గా హోటకు గెలుస్తామా లేదనేది తర్వాత విషయం కానీ మిమ్మల్ని బుక్ చేయడానికైతే ఛాన్సెస్ చాలా వెరీ ఎక్కువ ఉన్నాయి లైక్ ఇక్కడ ఏంటి ఏంటంటే ఒక వ్యక్తి సహా సహజీవనం చేయమనడం అనేది అదే హాఫ్ ఆఫ్ అంటే నాలెడ్జ్తో తెలుసు మేము పెళ్లి చేసుకోలేదు కానీ కలిసి ఉంటున్నాం బిల్లులను కంటున్నాం ప్రాపర్టీస్ కొంటున్నాం లేకపోతే ఎల్ఏసి చేయించుకుంటున్నాం ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఓటర్ ఐడి కార్డు ఉంది ఇవన్నీ చెప్తూ ఉంటారు చాలామంది వచ్చేసాయి ఎప్పుడు చెప్తారు అది మీ ఇద్దరు రిలేషన్ బ్రేక్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్ అనేవి పోయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండే దాన్ని బాండింగ్ అంటారా లేకపోతే ఏమంటారు అంటే చెప్పలేము ఆ ఇంట్రెస్ట్ పోయినప్పుడు అంటే ఆ రిలేషన్ పట్ల ఉండే రెస్పెక్ట్ పోయినప్పుడు ఆడవాళ్ళు కోర్టుకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అప్పుడే ఫోర్ నైంటీ ఫోర్ స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే మీరు పెళ్లి చేసుకునే తాళి ఉందా లేదా అనేది తర్వాత విషయం మీద్దరు జాయింట్ ఫొటోస్ నేను చెప్పిన ఈ ఐడి ప్రూఫ్స్ రెసిడెన్షియల్ ప్రూఫ్స్ పెట్టుకొని నాకు మొదటి భార్య ఉందని తెలియదు ఆయనకి కేసులు నడుస్తున్నాయని నాకు తెలియదు లేకపోతే ఆమెకి కేసులు నడుస్తున్నాయని నాకు తెలియదు సో నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నాతో కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనేది అక్కడ కేసులు స్టార్ట్ అవుతాయి అప్పుడేంటి ఒక ఫోర్ నైంటీ సెవెన్ని అడ్డం పెట్టుకుని మీరు కేసులు పెండింగ్ ఉండగా వైఫ్తో లీగల్ రిలేషన్షిప్ ఉండగా తనతో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎవరైనా ఆ రిలేషన్ని లీగల్గా బ్రేక్ చేసుకోకుండా ఒక సైకలాజికల్ బ్రేక్ ఒక ఫ్యామిలీతో మాకు బ్రేకప్ అయిపోయింది అని చెప్పుకుంటూ వచ్చి వేరొక వ్యక్తితో కలిసి ఉండడం వల్ల ఆ సెక్షన్ కంటే కూడా పెద్ద సెక్షన్ మీకు యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లా ఛాన్సెస్ స్ ఉన్నాయంటే ఒక అబ్బాయి ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మేల్ ఒక లేడీతో రిలేషన్షిప్ పెట్టుకుని ఆమెతో కొన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకుని అమ్మ నీతో నాకు పడదు లేకపోతే అయ్య నీతో నాకు పడదు నా లైఫ్ నేను చూసుకుంటాను మన ఇద్దరికి లీగల్ బాండింగ్ ఏం లేదు ఏ పోలీసు నన్ను ఏం చేయలేరు ఏ అడ్వకేట్ నన్ను ఏం చేయలేరు ఏ కోర్టు నన్ను ఏం చేయలేదు అని ఛాలెంజ్లు చేసుకుంటూ బయటికి పోతూ ఉంటారు సో అక్కడేంటంటే అక్కడ ఫస్ట్ వైఫ్ని ప్రాబ్లం చేస్తారు అక్కడ ఫస్ట్ హస్బెండ్ని ప్రాబ్లం చేస్తారు ఇక్కడ సెకండ్ వాళ్ళతో కూడా రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండదు అలాంటప్పుడు ఏంటంటే ఆ లేడీ తీసుకునే లీగల్ ప్రొసీడింగ్స్ ఏది ఉన్నాయో అది మీకు డబుల్ ప్రాబ్లం అవుతుంది ఎలా అవుతుంది అంటే ఒకటి పెళ్లి చేసుకుని నన్ను ఫిజికల్గా వాడుకుని నన్ను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సొసైటీలో నన్ను ఇది చేశాడు కాబట్టి అతని మీద నిర్భయాక్త పెట్టండి నిర్భయాక్ట్ అంటే తెలుసు కదా మీ అందరికీ ఎలా వస్తుంది అని అంటే దాన్ని క్లియర్గా అనలైజ్ చేయడానికి ఒక వీడియో చాలదు నన్ను ఫిజికల్గా వాడుకున్నాడు కాబట్టి నా కన్సెంట్ లేకుండా కూడా నన్ను అతను ఫిజికల్గా అటెంప్ట్ చేశాడు అని కూడా చెప్తారు వచ్చి సో అలాంటప్పుడు మీ మీద నిర్భయ కేసు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది రెండు మీరు నమ్మించి మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని మీరు ఆమెని నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా ఆ పెళ్ళంటే నా మొదటి పెళ్లి ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను రెండో పెళ్ళి చేసుకోలేను ఆ డివర్స్ అయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి నమ్మించి మోసం చేశారని ఆమె చెప్తుంది కాబట్టి అక్కడ ఫోర్ ట్వంటీ అవుతుంది ఇంకోటి ఏంటంటే కోర్టులకు వెళ్తే నిన్ను నేను అది చేస్తాను ఇది చేస్తానని నన్ను బెదిరించారు అని చెప్పేసేసి ఫైవ్ నాట్ సిక్స్ చేస్తారు ఇంకోటి ఏంటంటే నా ప్రాపర్టీ అంతా లాక్కుని ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నా ఎర్నింగ్స్ అన్నీ కూడా తను ఇది చేసుకున్నాడు నా బిలాంగింగ్స్ అంతా తను పెట్టుకున్నాడు అని చెప్పి ఫోర్ నాట్ సిక్స్ కూడా మీకు అవ్వచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా మీ ఇద్దరికి వాగ్వివాదం జరిగినప్పుడు ఇష్యూ అయి బయటకు వచ్చినప్పుడు మీరు ఆమెను ఏదైనా కొట్టినా తిట్టినా లేకపోతే ఆమెను ఇలా ఫుష్ చేసినా లేకపోతే నేక్ డౌట్ చేసినా కూడా నన్ను కొట్టాడు అనేసి త్రీ ట్వంటీ త్రీ అవుతుంది అంటే ఒక ఫోర్ నైంటీ సెవెన్ అవాయిడ్ చేయడానికి ఒక ఫోర్ నైంటీ సెవెన్ అడ్డం పెట్టుకుని మేము కలిసి ఉండొచ్చు మాకు చట్టం ఇచ్చిందని చెప్పడం వల్ల మీ వైఫ్ ఒక ఫోర్ నైంటీ ఎయిట్టే పెడతారు లేదంటే వేరే ఒక డొమెస్టిక్ వైలెన్స్ పెట్టవచ్చు కానీ ఇవి ఇన్ని సెక్షన్స్ వేసి కూడా మగవాళ్ళ మీద ఆడవాళ్ళ కేసులు పెట్టవచ్చు కాబట్టి ఏంటంటే ఆ రిలేషన్ని పెట్టుకున్నప్పుడు ఆ సెక్షన్ అయితే తీసేసారు కానీ ఫర్దర్గా ఏ సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అందరిలో పెళ్లి చేసి ఇచ్చి అందరిలో సోషలాజికల్గా ఒక గ్రాండ్ చేస్తుంది సొసైటీ మనకి ఏమనంటే మీరు పెళ్లి చేసుకున్నారు దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు ఇందులో కో హాబిటేషన్ ఉంటుంది తర్వాత ప్రొక్రియేషన్ ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుంది తర్వాత ఇవన్నీ ఉండడానికి మీకు ఒక లైసెన్స్ లీగల్ లైసెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేసి మీరు బయట వేరే చేయడం వల్ల జాయింట్ ఫోటో ఉన్నా కూడా ఇవాళ రేపు అది పెళ్లి చేసుకున్నాడు నన్ను కాదని నా హస్బెండు అని చెప్పేసేసి ఆమె మీకు ఫోర్ నైన్టీ ఫోర్లో బయోగమి కింద చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇంత ఎనలైజ్ చేసి చెప్తున్నామంటే దానికి సంబంధించి ఆ ప్రయారిటీ ఎలా ఉంది ఆ సెక్షన్కి అందులో పనిష్మెంట్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలా లీగల్గా బుక్ అయిపోతారు అనేది దాని గురించి నేను క్లియర్గా చేయడం కోసం ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటుంటే ఏమి అంటే దాని ఎలా అయినా మోసం చేసిన వ్యక్తి ఎలా అయినా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు ఎలా అయినా సరే వాళ్ళు తీసుకునే యాక్షన్కి మీరు మీ వైఫ్ తీసుకునే యాక్షన్కి లేకపోతే మీ పార్ట్నర్ తీసుకునే లీగల్ యాక్షన్కి మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒక రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఒక సెక్షన్నే కాకుండా దాని వెనకాల ఇంకా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి అవి ఏమైనా మన మీద ఇంపాక్ట్ అవుతాయా దానివల్ల మనకేమైనా అంటే పర్సనల్గా సోషలాజికల్గా ఫినాన్షియల్గా మనం ఎంత లాస్ అవుతామని ఆలోచించుకోవాల్సిన అవసరమైనా ఎంతో ఉంటుంది అలాగే చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళకే చట్టాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకే ప్రొటెక్షన్ ఎక్కువ ఉన్నది ఆడవాళ్ళం ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి నన్ను నాకు లిబర్టీ ఉంది నా లైఫ్ నా స్వేచ్ఛని నేను ఉపయోగించుకుంటున్నాను ఎవరు కూడా నన్ను క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు ఎవరు కూడా ఎవరికే నేను ఆన్సరబుల్ కాదు అని చెప్పేసి ఒక అజెన్షన్స్తో ముందుకు ఉన్నారు ఎందుకంటే నేను ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేటు నా దగ్గరికి చాలా కేసెస్ వస్తుంటాయి కాబట్టి లిటరల్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్పడం ఏమైతుందంటే ఈ లివిన్ రిలేషన్షిప్లో లేకపోతే ఈ సెకండ్ మ్యారేజ్ అన్ మ్యారేజ్ అనుకుని భ్రమపడుతున్న అమ్మాయిల్ని అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఏమన్న అంటే ఇవన్నీ అనుకుంటారు కానీ మీ మీది కూడా కేసులు పెట్టవచ్చు చట్టం ముందు ఎవరో అతిథులు కాదు చట్టం ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు అంటే లేడీ ఫిజికల్గా వీక్ కాబట్టి కొన్ని చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఆమెను ప్రొటెక్ట్ చేసే బాధ్యత లీగల్గా కోర్టుకి పోలీస్కి ఉంటుంది అని చెప్తున్నాయి కానీ మర్డర్ ఎవరు చేసినా అక్కడ పనిష్మెంట్ ఉంటుంది చీటింగ్ ఎవరు చేసినా అక్కడ పనిష్మెంట్ ఉంటుంది అలాగే పిల్లలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ భర్త దగ్గర భార్య దగ్గర వదిలిపెట్టేసి రావడం అనేది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోమనడం అనేది అది లీగల్గా కూడా చట్టం యాక్సెప్ట్ చేయదు సో పిల్లలని వదిలేసి భార్యను వదిలేసి వేరొక ఆడవాళ్ళతోనో లేకపోతే ఏడొక మగవా మగవానితోనో కలిసి సహజీవనం చేస్తూ మీరు పెళ్ళి కాదనుకుని ఒక భ్రమలో ఉండి మాకేం ప్రాబ్లం రావు అని అనుకోవద్దు ఫోర్ నైంటీ ఫోర్ కింద మిమ్మల్ని బుక్ చేయొచ్చు అలాగే మీరు కలిసి ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అది చట్టానికి కానీ మీ వైఫ్కి కానీ దొరికినప్పుడు అది మీరు కొన్ని కేసెస్ ఫర్దర్ కేసెస్ కూడా ఇద్దరు ఫేస్ చేయవలసి వస్తుంది దాంట్లో కూడా మళ్ళీ మీ ఇన్ రిలేషన్ ఉన్న పార్ట్నర్ ఎవరైతే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా ఆమె కోర్టుకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ని పోలీసులకి సబ్మిట్ చేసి కోర్టుకి వెళ్ళేసేసి అది కోర్టులో నిరూపణ చేసుకుంటారా లేదా అనేది అది సెకండరీ విషయం అంటే అప్పటివరకు అయితే మీరు ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది అది ఫోర్ నైంటీ ఫోర్ కింద కూడా కన్వర్ట్ చేసేసుకుని ఆ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి ఆ సెక్షన్ పోలీసు యాడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి అది కాకుండా ఒక ఫోర్స్బుల్ ఫిజికల్ అటెంప్ట్ చేశాడు నన్ను బెదిరిపించి నన్ను పెట్టుకున్నాడు లేదా నన్ను బెదిరించి నన్ను నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేశాడని ఎవరైతే ఆపోజిట్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళు మీ మీద ఈ ఎలిగేషన్ చేసి ఆ ఫోర్ నైంటీ ఫోర్ని పెట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక రిలేషన్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం లీగల్గా మీ బాధ్యత